స్థానిక సంస్థల ఎన్నికల రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ అటు ఎన్నికల కమిషన్ తో భేటీ కావడం జరిగింది. ఇవాళ నిమ్మగడ్డ ప్రసాద్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ బృందం కోరినట్టుగా తెలుస్తుంది. ఏపీలో కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయని అటు సీఎస్ బృందం చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో సాధ్యపడదు, దానికి సంబంధించిన కారణాలు ఇవి అంటూ కూడా ఎస్ఈసీకి వివరించడం జరిగింది. అటు ఎలాంటి నిర్ణయం ఉంటుంది అన్నదైతే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, కరోనా స్ట్రెయిన్ కూడా పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి వాయిదా వేసుకుంటే బాగుంటుంది అనేసని సీఎస్ బృందం చెప్పడం జరిగింది. అటు స్థానిక సంస్థల ఎన్నికల రగడ అయితే ఏపీని ఇంకా వీడడం లేదు. గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించి అటు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్తో బృందం అటు నిమ్మగడ్డ రమేష్ను కలవడం జరిగింది. అటు ఏపీలో నమోదైన కొత్త స్ట్రెయిన్ కేసులకు సంబంధించి, తాజా పరిస్థితులకు సంబంధించి, అటు స్థానిక సంస్థల నిర్వహణను వాయిదా వేయండి అన్న అంశానికి సంబంధించి అయితే ప్రస్తుత వివరాలను అక్కడ తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీసీ నిమ్మగడ్డతో సీఎస్ భేటీ ముగిసింది.